ఈరోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పిల్లలకు పాఠశాలల్లో వేసవి సెలవులు వచ్చాయని, పాఠశాలలు తిరిగి జూన్ మొదటి వారంలో ప్రారంభం కావడం ఈ మధ్యలో ఉన్న కాలం పిల్లల తల్లిదండ్రులకు పెద్ద పరీక్షా కాలంగా చెప్పవచ్చన్నారు. సరదా కోసం చెరువులు, బావులకు, ఈతలకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్ పిల్లలకు ఇవ్వకపోవడం మంచిదని ప్రచారం చేస్తున్నారు, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సూచనలు చేస్తున్నారు. వేసవి కాలంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని సూచనలు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి, నీటికి దూరంగా ఉంచండి. వేసవి కాలంలో పిల్లలను నీటికి దూరంగా ఉంచాలి. వేసవి కాలంలో సరదాగా విద్యార్థులు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్తుంటారని, స్నానాలు చేస్తుంటారని, మరికొంతమంది బావుల్లో కూడా ఈతకు వెళ్తుంటారని, ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల ఈత కొట్టే ముందు పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులను నీటికి దూరంగా ఉంచాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తతో లేకుంటే ప్రమాదాలకు అవకాశం ఉందని, పిల్లలను బావుల్లో అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించవద్దని సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మోటార్ సైకిల్ నడపమని, వారి చేతికి తాళాలు ఇవ్వకండని, వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచించారు. పిల్లలకు కార్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాటిని నడిపేందుకు రోడ్డెక్కి ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని, ఈ విషయంలో పోలీస్ శాఖ కూడా పలు సూచనలు చేస్తోందని, వీలైనంత వరకు పిల్లలను వాహనాలకు దూరంగా ఉంచాలని పలు సూచనలు ఇచ్చారు. అవసరమైతే పెద్దల సమక్షంలో నడిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే కోరి ప్రమాదం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలకు పంపవద్దని, ఇంట్లో పెద్దవాళ్లతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడమని, వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకొని ఏమైనా కొత్త విషయాలు నేర్పించాలని, వేసవి సెలవుల్లో తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.